నిన్న టిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మా అధ్యక్షులు బండి సంజయ్ గారి మీద మా డైనమిక్ ఎంపి ధర్మపురి అరవింద్ గారి మీద పిచ్చి కూతలు కోయడం జరిగింది. దీనిని ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు పెద్ద బ్రోకర్వి, నువ్వు లోఫర్వి, జోకర్ అంటేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి. వేల కోట్లు సంపాదించిన వెంటనే బ్రోకర్ దందా చేసి సంపాదించినావు జీవన్ రెడ్డి. మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ అడుగు, ఒకసారి నువ్వు ఒక క్యాబిన్లో కూర్చొని బయటికి పోతే జోకర్ వచ్చిపోయిండు, పెద్ద కామెడీ చేసిండు అని చెప్పి వాళ్ళందరూ కూడా నువ్వు పోయినాక మాట్లాడుకునే పరిస్థితి ఉంది మిస్టర్ జీవన్ రెడ్డి, అది తెలుసుకో. అదేవిధంగా మా అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నావు, అతను ఒక కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుల దాకా ఎదిగిండ్రు అంటేనే క్రమశిక్షణతోని ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ, క్రమశిక్షణ పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మీ పార్టీలో సంభవం లేదు, ఎందుకంటే అది ఓన్లీ ఫ్యామిలీ పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ. మా అరవింద్ గారు ఒక ఫౌండేషన్ ద్వారా సుమారుగా 150 మంది పైన పేద పిల్లలకి ప్రాణదాతగా నిలవడం జరిగింది జీవన్ రెడ్డి. నీలాగా పబ్లిక్ పైసలు కమిషన్ల మీద కప్రుతి పడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, మా ఎంపీలు కూడా అలాంటి వ్యక్తులు కాదు. అంతేకాకుండా 2018 ఎలక్షన్లో మీ హామీలు ఒకసారి చూసుకోండి, ప్రతి ఛానల్లో కానీ ఇంటర్వ్యూలలో చెప్తూ 99% నెరవేర్చినావు అంటావు. నిరుద్యోగ వృత్తి అని చెప్పి 2018 ఎలక్షన్లో మీరు పోవడం జరిగింది. సుమారు ఒక్కొక్క నిరుద్యోగికి ఈరోజు 100,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. ఆ నిరుద్యోగ వృత్తి ఇచ్చినాకనే ఈసారి ఆర్మూర్లో నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. డబల్ బెడ్రూమ్ ఇల్లు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినావు, ఈ రాష్ట్రంలో 295,000 డబల్ బెడ్రూమ్ ఇల్లులు పనులు జరుగుతున్నాయని చెప్పినావు, 100,000 ఇల్లులు అయిపోయినాయని చెప్పినావు, మరి మన నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఆర్మూర్లో ఇప్పటి వరకు సుమారుగా 200 డబల్ బెడ్రూమ్ ఇల్లు పని అంకాపూర్లో నడుస్తుంది తప్ప మిగతా ఇక్కడ కూడా జరగట్లేదు. ఇప్పటి వరకు 100,000 కట్టిస్తే సుమారుగా 1,000 అన్నా కానీ ఆర్మూర్లో ఇప్పటి వరకు గ్రోపేషన్ జరగాల, కానీ ఒక్క గ్రోపేషన్ కూడా ఇప్పటి వరకు జరగలేదు. సిగ్గుండాల మాట్లాడడానికి ప్రజలకు ఏమి హామీ ఇచ్చినావు, ఇంటింటికి ఎలక్షన్ పోయినప్పుడు ఏమని చెప్పినావు, అందరికీ కూడా 65 సంవత్సరాలు కాదు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పినావు, 3 సంవత్సరాలు ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది, కొత్త పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలే, తెలంగాణ వచ్చినాక కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పటివరకు ఇవ్వలే. అదేవిధంగా రైతులకి 100,000 రూపాయల రుణమాఫీ ఒకేసారి అని చెప్పినావు, మీ కేసీఆర్ గారు చెప్పారు, మరి ఏది నీ 100,000 రూపాయల రుణమాఫీ, దాని మీద చిత్తశుద్ధి పెట్టు. రోజు పోయి టీవీల మీద లొడలొడ వాగే బదులు ప్రజల కష్టాలు ఏమున్నాయి, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో దాని మీద చిత్తశుద్ధి ఉండాలని చెప్పి కోరుతున్నా. నిన్న ప్రెస్లో పదే పదే బ్రోకర్ లోఫర్ జోకర్ అని చెప్పి మీడియా మిత్రులకి 5-6 సార్లు చెప్పడం జరిగింది, ఎందుకంటే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఆ 3 శబ్దాలు కూడా జీవన్ రెడ్డికే వర్తిస్తాయి, నీకన్నా పెద్ద బ్రోకర్ ఎవడు లేడు. దుబాయ్లో బ్యాంకు లూటీ చేసి వచ్చిన ఎమ్మెల్యేవి నువ్వు, ఇప్పుడు దుబాయ్ పోయే పరిస్థితి లేదు నీకు, దాని హవాలా ద్వారా నువ్వు దుబాయ్కి పైసలు పంపించి ఏదైతే లూటీ అక్కడ లోన్ తీసుకున్నావో దాన్ని క్లోజ్ చేసినావు, గుర్తుపెట్టుకో జీవన్ రెడ్డి. రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, నువ్వు ఏమేమి తప్పులు చేసినావో అన్నీ కూడా బయటకు తీస్తాం, అంబేద్కర్ చౌరస్తాల బట్టలు ఇస్తావా బిడ్డ, గతంలో ఏం చేసినావు అంబేద్కర్ చౌరస్తాల 2 దళిత ముద్దు బిడ్డల్ని హత్య జరిపినావని చెప్పి
నీ మీద అభియోగం ఉంది. నీ ఆర్మూర్ మల్టీప్లెక్స్లో ఒక మైనారిటీ సోదరుడు చనిపోతే దాని మీద పోలీసు కానీ కేసు కానీ ఏం జరగలే. ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు జీవన్ రెడ్డి. ఆర్మూర్ ప్రజలు నీకెందుకు ఓటేసినమా అని చెప్పి బాధపడుతున్నారు. రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక నీ పైన ఉన్న కేసులన్నీ కూడా మళ్ళీ తీసి నిన్ను జైలు పంపించే బాధ్యత మాదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా అరవింద్ గారి మీద మాట్లాడేంత ఉందా జీవన్ రెడ్డి నీకు? ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎక్కడ కబ్జాలు చేద్దామా, ఎవడి ఇల్లు దొబ్బుదామా అనే తప్ప ప్రజల బాధలు పట్టించుకున్న నాతుడి కాదు నువ్వు. మా ఎంపీ గారు వెల్మల్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుంటే అక్కడికి వెళ్ళి సమస్యలు ఏమున్నాయో ప్రజలందరినీ కూడా కూర్చుండబెట్టి, వీడీసీ సభ్యుల్ని కూర్చుండబెట్టి, సర్పంచ్ని కూర్చుండబెట్టి మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా తీసి మరొకసారి వచ్చి సుమారుగా 130 లక్షల రూపాయలు ఆ గ్రామానికి వివిధ సమస్యల మీద, ఏదైతే పిహెచ్సి సెంటర్ ఉంది, రోడ్స్ లేవు, మహిళలకి మహిళా భవనాలు లేవు, అవన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్లో గర్ల్స్ టాయిలెట్ లేని పరిస్థితి జీవన్ రెడ్డి వెల్మల్ అనే గ్రామంలో. అట్లాంటి సమస్యని నువ్వు తీర్చు, అంతేగాని రోజు పోయి టీవీలల్లా నువ్వేదో నీకేదో పెద్ద సబ్జెక్ట్ వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. చాలామంది తిట్టుకుంటారు ఈ రాష్ట్రంలో. ఒకసారి నీ ఫేస్బుక్ చూసుకో, నువ్వు లైవ్లో ఉన్న ఫేస్బుక్ కింద కామెంట్ చూసుకో. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి హయ్యెస్ట్ తిట్టుకుంటా కామెంట్స్ ఎవరికైనా వస్తున్నాయంటే అవి నీకే వస్తున్నాయి మిస్టర్ జీవన్ రెడ్డి. నువ్వు మా అధ్యక్షుడి మీద మాట్లాడతావా? మా బండి సంజయ్ గారు అంటే ఏమనుకుంటున్నావు? మొన్న పుట్టినరోజు చూసినావు కావచ్చు, సుమారుగా వివిధ రూపాన వచ్చిన దాంతో ఆయన బర్త్డేకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. నీ బర్త్డేకి వనకన్నా ఒక్కొనకన్నా భోజనం పెట్టినావా జీవన్ రెడ్డి? ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరికన్నా ఒక రూపాయి సహాయం చేసినావా జీవన్ రెడ్డి? కళ్యాణ లక్ష్మి ఇస్తే నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, సీఎం రిలీఫ్ ఇస్తే నువ్వే ఇస్తున్నట్టు, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టు, అది ప్రజల సొమ్ము. నువ్వేం చేసినావో చెప్పు, నువ్వు ఏ రకంగా ఆర్మూర్ని అభివృద్ధి చేసినావో చెప్పు. అంతేగాని మరొక్కసారి మా అధ్యక్షుల వారిని కానీ మా ఎంపీ గారిని కానీ మరొక్కసారి ఏదన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు. నీవు ఏం మాట్లాడినా ఇంకొక సంవత్సరమే, తర్వాత నీ నూకలు చెల్తాయి మిస్టర్ జీవన్ రెడ్డి. మరొక్కసారి పిచ్చి కూతలు కూస్తే మాత్రం ఖబర్దారు జీవన్ రెడ్డి. భారత్ మాతాకి జై.